కలియమాత నా బిడ్డరేని గాయల్లమ్మ పుట్టిన నుంచెల్లి పుల్లెందల బతుకులు ఎన్నడు నీ రాత బాగలేదు నీ దిశ బాగలేదు రేనిక ఎల్లమ్మ ఇలా బోనం సంగతి అప్పుడే చెప్పుతుంటిగా నీ ఆ బోనంతోటి నీకు పోగాటం వస్తుందని ఊకున్నానమ్మా. సత్యాన బోనం అంటే ఎట్లా తయారు చేయాలనో చెప్పమంటవా? సట్టి సముద్రాల ఒడ్డు గోవాల తామ్ర మహముని అనంగా ఎన్రికాయ గుళ్ళ మట్టి తీసుకోవాలి చేతులు వేయాలి అటువంటి రొట్టె పిల్లల మాదిరి కొట్టాలి. సుడిగుండము లెక్క తిరుగుతున్న మూడు గంగలు కలిసిన కాడ తుంకవమ్మ గంగలోపలంగా అటువంటి కనుక నువ్వు కుమ్మరసారి లెక్కంగా అటువంటి బాండవలు ఏడు తయారైతవి. కుమ్మరి వాములు పెట్టకుండా అగ్గిలేని కాల్పు కాలువాల భూమి మీద పెట్టి సూర్యుని వేడుకుంటే సూర్య రశ్మి వేడికి బోన బాండవలు కాలుతున్నవి. ఆ బోన బాండవలన్న కనుక నీవి బియ్యము కావాలంటే ఎద్దు దొక్కర పండు వ్యవసాయాలి గంట దూసవరి బియ్యము ఏడువిడి కిల్ల ఒట్లు తూయాలి అరి చేతులు దంచాలి అటువంటి మోస ఈ రోకలు చెయ్యాలి. మరి అటువంటి అరిచేతులు జల్లెలు చేసి పట్టవమ్మ కంటిర పలు అటువంటి షాట్లు చేసి జరగవమ్మ. ఏడు బాండవలన్న ఏడు దోసిల్ల బియ్యం బడబోసి తొలకలి చల్ర నీళ్లు తెచ్చి ఎసరబెట్టి పొయ్యి మీద పెట్టకుండా అగ్గిలేని వంట వండాలంటే అటువంటి ధరణి మీద ఎల్లెల్లి కల వండుకొని రెండు సని పుష్పాలు ఓదిక్కు పోటీ పెట్టి గదవ ఓదిక్కు పోటీ పెట్టు. సూర్యుణ్ణి వేడుకుంటే ఏడు రోజులు కురిస ఎండగరికినే మీ ఏడు గడియలు కురుస్తున్నది ఇంకా బోన ఉడుకుతున్నదమ్మా. పసుపు కుంకుమ దచ్చగరికినేమి శ్రీతైల పర్వతాల మీ తమ్ముడు మల్లయ్య తానే పసుపు కుంకుమ తీసుకొని వచ్చి బోనం బూదించుకొని బోనము లేపి నెత్తి మీద పెట్టుకొని ఇక నీవు వెళ్ళవమ్మా. సత్యాన బోనము నా బిడ్డో నాయనకప్పుడే గీ మాట చెప్పింది ఇది వరకల్లా ఇటువంటి 12 బోనాలైన తయారు చేతునని. తల్లిదండ్రి తానే సెలవు తీసుకున్నది సముద్రాల ఒడ్డుకు చేరవచ్చినది. మరి అటువంటి గరికినవి ఎన్రిక అయ్యాడు గుళ్ళది మట్టి తీసుకున్నది సప్త సంవత్సరాలలో దుంకిల్ ఏడు బాండవలు తయారు చేసింది. సూర్య భగవాను వేడుకున్నది ఏడు బోన బాండవులు గాలినాయి. ఎద్దు దగ్గర పండు ఇవ్వసాలి గంట దూసవరి ఒట్లు తెచ్చింది అటువంటి ఎల్లమ్మ అరిసేతులోన తల్లి ఓసినాది మోసేత దంచబట్టే రామరామ కంటి రెప్పాలు తల్లి షాట్లు చేసేనా అరిసయ్యి తల్లి చేసినాదే బియ్యం తయారు చేసి దేవి ఎల్లమ్మ బాండువలల్ల తల్లి ఇవ్వడం పోసినది బాండవలల్ల పోసిన అటువంటి తొలికిన చల్ల నీళ్లు తెచ్చి అసలు పెట్టు అన్నాడు మా నాయన. మనసు కొండలల్ల వెళ్ళిపోయినది అటువంటి కనికనేమి ఇంకా ఏడు విడికిల్ల మనసు గడ్డలు తెచ్చింది బండువలల్ల కూడా వేసినది బోనమెట్ల వండుదు భగవంతుడా రేణుక మైరాస ఎల్లమ్మ బోన బాండువలు తయారు చేసింది బియ్యం తయారు చేసింది ఎసరు పెట్టింది ధరణి మీద ఎల్లెలికల వండు కోరి అద శాతి మీద బోనాలు పెట్టింది సూర్య భగవాను తల్లి విలువ వట్టేనా సూర్య భగవాను నాకు సహాయం అయ్యవయ్య ఏడు రోజులు కొట్టేయండి ఏడు కయ్యల గురువు అన్నది. అమ్మవారు రేణువుగా బోనాలు ఉడుకుతున్నవి యథశాతి మీద ఏడు బోనాలు పెట్టుకుంటే ఏడు బోనాలు కనుకనే ఉడుకుతున్నాయమ్మా. ఈ ప్రకారంగా తయారైన బోనాలు తీసిన చూడబెట్టింది. బొట్టు లేని బోనము చెయ్య దోషం అన్నారు కూరాడు లేని లుకుడు దోషం అన్నారు. బోనము తయారై ఇల్లు బోనానికి బొట్టు కావాలి ఏమి చేతులన్నది. పర్వతాల శ్రీశైలవాసుడు మల్లయ్య యాదికొచ్చినాడే శ్రీశైల శిఖరాన ఎక్కడ ఉన్నావు తమ్ముడో ఆడివిల్ల రేణుక ఎల్లమ్మని వేడుకుంటున్న ఏడు విడికిల్ల పసు కుంకుమ పంపి తమ్మి
అటువంటి గనికరేవి సచ్చాన కాలం నాడు ఎల్లమ్మ విలుస్తుంటే శ్రీశైల పర్వతాల మల్లికరణ స్వామి గాలితోటి శబ్దాలు గమనించుండు. బంగారు మేజులు వేసుకొని శ్రీశైల శిఖరాన బల్జీల చెల్ల బాలమేడలమ్మతోటి ఎండి గవ్వలు బంగారు గవ్వలు చేతబట్టి చూదమాడేటి మల్లయ్య ఎల్లమ్మ పిలుపులు విని ఆడేటి చూదాలు ఆపిండు మల్లయ్య పడేటి గవ్వాల పక్కన పెట్టినాడు. పందెముల వేస గవ్వలు పక్కన పెట్టినాడు ఆడేటి చూదాలు ఆపిండు దేవదేవుడు మల్లయ్య. ఏడు విడికిళ్ళ పసుపు ఇంకో పట్టినాడే అటువంటి ఎల్లమ్మ దేవికి పంపించినాడే. అమ్మవారు రేణుకాగా పసుపు కుంకుమ చూసినది రేణుక మాత పసుపు కుంకుమ తీసుకున్నది. భగవంతుడు మల్లయ్య అక్క రేణుక ఎల్లమ్మ నువ్వు అడిగినందుకు నీకు పసుపు కుంకుమ ఇచ్చిన మరి నాకేమన్నా ఇయ్యవా అన్నాడు. అమ్మవారి ఎల్లమ్మ దగ్గర ఉన్న ఈ గవ్వల దర్శనములకి వెళ్ళి ఏడు లక్ష్మి గవ్వలు తీసింది మల్లయ్యకు పంపినది. నీ పేరు మీద కుమారులు నీకు గనికినేవి నీ సంతానం అయ్యేది ఉన్నది తమ్ముడా మల్లయ్య నీ పేరు మీద ఒక్క వాళ్ళు పుట్టేది ఉన్నది. ఈ గవ్వ కట్టుకున్న వాడిగా నచారి కొడుకో అటువంటి గనికినేవి నీ పూజల పురస్కారాలు నీ పండుగలు చేయడానికి అర్హత ఉంటది. గవ్వ కట్టిన వాడు భయ్యవాడైతాడు తమ్ముడా దీవించి దీవెన పెట్టింది రేణుక. ఎన్ని తీళ్ళ తయారు చేసిన అటువంటి గరికి బోనం మీద దీపం లేకపోతే ఎట్లా అని అడివి ఆముదాలు తెచ్చినాది మర్తన చేసినాది ఆముదం తీసింది ప్రమిదల పోసింది. ఒద్ది గడ్డ మద్ది గడ్డ రెండు ఒక తన రాబిడి చేసినాది ఇంకాకి ఉట్టించినాది రేణుక ఎల్లమ్మ అటువంటి బోనం మీద దీపం ముట్టించింది. చుట్టవట్టలు ఎందుకు ఎత్తి మీద బోనం ఉండదు నేను చుట్టవట్ట ఎట్లా ఏతునమ్మా పుట్టల చేయి పెట్టినాది కోడె నాగుంబామల వట్టిల్ని చుట్టవట్టలు వేసింది. నాగేంద్రుడు చుట్టవట్ట తలయల్ని పెట్టి పడిగలు గొడుగులు వట్టి వెలుగులు వికసించగా బోనము లేపుతా ఉన్నదమ్మో వేరుక ఎల్లమ్మ బోనము లేవగా రేణుక ఎల్లమ్మ బోనము లేవంగా అయ్యో రహర మా దేవా ఎల్లమ్మ తల్లికి బోనము లేవంగా భూదేవి అంతానే అయ్య పువ్వులు చెందేనా 70 ఓట్ల అయ్య దేవన దేవాతలే గడగడ వరికీరి అయ్య గావా రైతున్నారు హరహర మా దేవా అయ్యి బోనము లేవంగో శివసత్తికారాలకు అయ్య మూర్తులు వచ్చేనా మూర్తులు నిండేనా వాళ్ళు ఉషో ఉషంట శిగముగ వట్టిరి నా గానాదులు అందారే ఎమటమ డప్పులు అయ్య డప్పులు కొట్టంగో డొల్లు యగంగా అయ్య డొల్లు కొట్టంగా రేణుకదేవికి అయ్య బోనం లేసేనా బోనమునైతేనా ఇక నెత్తి మీదనే పెట్టుకుంటున్నదా అర హరమ దేవా దేవి ఎల్లమ్మ రేణుకా దేవి బోనము లేవంగా 6 కోట్ల 5 లక్షలు 3 కోట్ల మునీశ్వరులంత గడగడ గడగడ వరకు వట్టి రో రామా శివసత్తి గణంపులకు మూర్తులే వస్తవున్నాయో దేవా రేణుక ఎల్లమ్మ భూమి మీద బోనం మొక్కాలకు పెట్టింది మొక్కటి బోనం నాభి ఎందు పెట్టింది నాభి ఎందు బోనం గదవకు పెట్టింది గదవ ఎందు బోనం ఎత్తు మీద పెట్టింది. ఎలుక చెట్టు కింద 100 తవ్వలున్నాయి ములక చెట్టు కింద 300 తవ్వలున్నాయి ఏ తవ్వన పోయినవు నేను ఏ తవ్వన రావాలి నాదా ప్రాణేశ్వర. అమ్మవారి ఎల్లమ్మ తల్లి వెళ్ళింది బయలు వెళ్ళింది అమ్మోరి ఎల్లమ్మ పోత ఉన్నది అడవి లోపాల గున్న గున్నెల్లమ్మ గున్నమ విడవలే గున్నమ విడవలే ఎడమన గట్టింది ఎండి రాకేలు ఎండి రాకేలు కుడిన గట్టి
అందేరు మూగాలు అమరగజ్జలు అమరగజ్జలు గల్ల గజ్జల మోత పోత ఉన్నది పోత ఉన్నది గాన్ల వయ్యారం ఎల్లుతున్నది ఎల్లుతున్నది ఆడతదెల్లమ్మ పాడుతున్నది పాడుతున్నది ఆడతదెల్లమ్మ పాడుతదమ్మో పాడుతదమ్మా ఎక్కరాని కొండలు ఎక్కుతున్నది దిగుతున్నది ఎడంత్రల భవనం నెత్తి మీద ఉంది నెత్తి మీద ఉంది మునిరాజు దాడల్ల దేవి ఎల్లమ్మ బయలు వెళ్ళేనా అమ్మవారు రేణుక ఎల్లమ్మ అడివి లోపల వెళ్ళిపోతా ఉండగా బోనము వెలుగులు కంచుగుబ్బల్ల కోట మీదకి కనిపిస్తా ఉన్నాయ్యా అయ్యలారా సకల సంపన్నుడి కార్తవీర్య మహారాజు కళ్ళ చూసినాడేక ఎల్లమ్మ బోనము సంధించి నీ పతి ప్రాణము దీగ సతి రేణుకాదేవి బోనము కొనిపోవచ్చున్నవా నీ పతి ప్రాణము తీసినాను మరి నీ బోనం ఎంగిలి ఏపిస్తా నీ పెనిమిటి దచ్చిన తర్వాత గనికి నే కొంగు బట్టి కొంచెం కొప్పు వట్టి లాగి కాలు దొక్కి మారు నేను నాగవల్లి వేసుకుంటానమ్మా రేయ్ భటులారా బూడిది పిల్లల బుడ్డు కోసలు పిచ్చగాళ్ళ వేషం మీద దారి కడ్డం పోయి ఆకలి దాహమవుతుందని మాటల చేత మోహం చేసి మోసపుచ్చి నటించి బోనం భంగం చేసి వ్రత భంగం చేసి పూజ భిన్నం చేసి బోనం ఇంగిలి చేసి దాని శీలానికి శిక్ష కూడా పెట్టు ఇటువంటి మాటలు చెప్పుతున్నదేమి రాతల మాటలు విన్నారు దూతలు బయలు వెళ్ళి ఎల్లమ్మ గడ్డము వరలైనా వచ్చిరి ఓరి అన్నలారా తమ్ములారా రాజుల మాట నీరంక తుంగ రాజు చెప్పినందుకు భూసర వేషాలు కట్టి బుడ్డ కోసలు కట్టి భిక్షగల్ల వేషం మీద దారి కట్టం పోతామని భిక్షగల్ల వేషాలు కట్టిరి ఓంగవో మాయవో బాలియవో మాయవ ఓ కంకణం తగ్గట్టుకో చెంపడం తగ్గంది ఓ ఏడు పొద్దులాయే ఏడు మాపులాయే మా కడుపు కన్నం లేదు కడుపు కన్నం లేదు ఓ ఏమో మాయవో కాలు మొక్క తల్లి ఈ కాలు మొక్క తల్లో కంకణం తగ్గట్క ఓ చెంపడం తగ్గంజో ఆరిపోయిన ముఖము నా కడుపు చూడవమ్మో పుణ్యం ఉంటది తల్లి ఈ పిల్లలకు పుణ్యము నీ అత్తగారి పుణ్యము నీ అమ్మగారి పుణ్యము వాడు ఎల్లి కొడుకు ఎల్లిగాడు వీడు మళ్ళీ కొడుకు మళ్ళీగాడు వీడు చిన్నోడు పెద్దోడు ఓ బిచ్చగాళ్ళం తల్లో బిచ్చగాళ్ళం తల్లో ఓ ఎవరు అమ్ముకుందాం ఓ నేను ఆడిపోతే ఆడికి పోటీ కోసం తండ్రి నేను మొన్న ఈతకమ్మ కోసం పోతే ఆడికి పోటీ వస్తావు ఆ మొన్న ఆడ దేవత అవుతుంటే ఆడిపోతే ఆ పెళ్లి కడ నాకు పోటీ వచ్చావు నాకు రాలేదు నువ్వు పోటీ మళ్ళీ నేను ఇడిపోతే ఇడికి పోటీకొచ్చావు ఓ నేను నాయగల్ల విలిపిస్తా చూడు పుల్లేస్తా చూడు 15,000 మీద ఓ నా సంగతి చూపిస్తా భార్య సంగతి చూపిస్తా ఏ సంగతి చూపిస్తా నీకు పుణ్యం ఉంటదవ్వా పుణ్యం ఉంటదవ్వా ఓ ఏమున్న తల్లి నేను ఎత్తిబిద్ద అంతే ఏంటి తల్లి నేను ఎత్తిబిద్ద అంతే ఏంటి తల్లి అయ్యా మా మహానుభావ నెత్తి మీద ఉన్నది సత్యనముని రాజు బిహారి విధంగా లేపుకోవడానికి సత్యాన బోనం అంటారయ్యా ఓ తల్లి బోనం అంటే ఏముంటది అందులో బోనములో అన్నం ఉంటది మహానుభావ ఓక అన్నం లేకనే ఆరిపోయిన ముఖము ఆరిపోయిన ముఖము ఉన్న కడుపు ఏడు పొద్దులాయో తల్లి ఏడు పొద్దులాయో అమ్మ ఏడు మాపులాయో అన్నం లేకనే అయ్యా సచ్చ తట్టున్నాము పుణ్యం ఉంట తల్లి అయ్యా పిల్లలకు పుణ్యము నీకు పుణ్యం తల్లి ఓ నీకు పుణ్యం ఉంటది తల్లి ఏడు పొద్దులాయ్యో ఏడు మాపులాయో నెత్తి మీద బోనం ఉన్నది బోనం అంటే అన్నం ఉన్నది అన్న వల్లకి అన్నం లేకనే మా పానాలు వెళ్ళిపోతున్నాయి తల్లి అయ్యలారా బోనం అంటే ఇది మామూలు బోనం కాదు ఇళ్ళకి వెళ్ళి ఎంగిలిగా చేసేది లేదు తండ్రి సచ్చిన నా పెనిమిటిని లేపుకోవడానికి ఇది సత్యాన బోనం అంటారు
ఓని కాలమూత తల్లి కాలమూత అయితే నీ మొగుడు చచ్చిపోయిందా? మేము పిచ్చగాళ్ళమమ్మ, మాకు అన్నం పెట్టు, మాకు అన్నం పెడితే మాకు అన్నం పెట్టిన పుణ్యాన్ని నీ మొగలు లేచి నిన్ను పెళ్లి చేసుకుంటాడమ్మా. అమ్మవారు రేణుక ఎల్లమ్మ మాయ మాటలు విన్నాదా? కలిగి ఉన్న వాళ్ళకి అన్నం పెడితే పుణ్యం, దాహం అన్న వాళ్ళకు నీళ్లు పోస్తే పుణ్యం అనుకున్నది. ఆ పుణ్యము లభించి సచ్చిన నా పేరు విడి లేసి నన్ను నాకు వెళ్ళి ఆడతాడేమో, నా కాపురము చక్కగా తాగుతుంది అనుకున్నది రేణుక. మతి తప్పి రేణుక నెత్తి మీద భోనము ధరణి మీద పెడుతున్నాదే, భోనము తీసి ధరణి మీద పెట్టినప్పుడు పుట్ట మీద కుంగబడిన హరుడే అచ్చమదగిన గురుదేవుడు విల 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 దల్లడి వెళుతున్నాడు. ఆయాసం ఎక్కువైతున్నది, ధనవంత నొప్పులు పెట్టింది. బామారేనిక ఎల్లమ్మ ఏ తోమని ఏ ఎళ్లకు ఏ వేళ్లకు వస్తామోనంట వేయగళ్లతోటి ఎదురు చూస్తున్నాడే. నెత్తి మీద బోనము ధరణి మీద పెట్టింది, వీళ్ళకి అన్నం పెడతానని ఒక్క బోనములకి వెళ్ళి అన్నం తీస్తా ఉన్నది అమ్మవారు రామా. భిక్షగల్లాకన్నాము పెడతా ఉన్నదేమి అమ్మవో తల్లి, ఎడమపై గేరుస్తుంది, కుడిపై కుర్రం అంటుంది, ఇంకా నా పెద్ద పేకు ఖబరే అందలేదు తల్లి. నువ్వు అన్నం పెడితే ఇంకా రెండో దాంట్లో పెడితే తల్లి నీకు పుణ్యం ఉంటుంది. మతి తప్పి రేణుకి ఎల్లమ్మ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు బోనాలు అన్నం పెట్టినాదే, ఓ తల్లి నీకు పుణ్యం ఉంటుంది. నువ్వు అన్నం పెట్టిన పుణ్యం లేదు, గాడిపు వస్తుంది. గాడుపు వల్ల దుమ్ము దూలి చెత్త చెదారం వచ్చి తినకుండా అన్నముల పడుతున్నది. కట్టుకున్న చీర చుట్టూ పరద కట్టవమ్మా, ఆ పరద లోపల మాకు కనుకని మీ అన్నం పెడితే నీకు పుణ్యం ఉంటుందమ్మా. పెట్టిన తల్లి పెట్టగానే పాయ పెట్టిన తల్లి వల్ల కడుపు నిండా పెడితే తల్లి నీకు పుణ్యం ఉంటుంది. సగం కడుపు పెట్టి సగం కడుపుకి ఎండ పెడతావా? ఆయనతో ఒక బోనములు కూడా గాల్చాటి చేసి పెట్టు. అమ్మవారు రేణుక ఎల్లమ్మ మతి తప్పినాది, ఎల్లమ్మ ఏడు అంతరములకి వెళ్ళి భోనములకి వెళ్ళి అన్నమన్నా తీసింది దేవి నాయమ్మ. వారికి అన్నం పెడతా ఉన్నది రామరావు రామ, వారికి అన్నం పెడుతుండగా దూతలు గనికి నేను మారు వేషాల మీద వచ్చిన వాళ్ళు ఐదు చిల్లర్రాలు వట్టి రేణుక దేవి మీద కొట్టినారే. కట్టుకున్న చీరే లేవబోతున్నది, బుద్ధిగల్ల బూదేవి పర్ర పర్ర పగిలినాది, భూములకి వెళ్ళి పుట్ట వచ్చింది అమ్మవారి ఎల్లమ్మ బొడ్డు మట్టుకు పుట్ట పెరిగింది. పాపగారి వాళ్ళు నా వాళ్ళు చూస్తారనుకోని రేణుక ఎల్లమ్మ వేసుకున్నది అటువంటి కనుకనే బంతంత కొప్పు ఇప్పింది. మీదికెళ్ళి తలకురులు బొడ్డు మట్టుకు చుట్టుకున్నాయి, బుద్ధిగల్ల భూదేవి పగిలింది పుట్ట విరిగింది బొడ్డు మట్టుకు పుట్టొచ్చింది. పుట్టల ఎల్లమ్మ నిలబడి ఉన్నదమ్మో, పుట్టల రేణుక ఎల్లమ్మ తలకురులు ఈరబోసుకొని నిలబడి ఉన్నదా? బాబాగారి వాళ్ళు నేను అన్నం పెట్టినందుకు అన్నం పెట్టిన తల్లికి సున్నం పెట్ట చూసిన ఇటువంటి బాబాగారి వాళ్ళను ఉంచరాదని రేణుక. ఏడగురిని పట్టినది సట్టురాళ్ళు వేసినది, సట్టురాళ్ళు గావించింది బోనము దగ్గర వచ్చింది, బోనము లేస్తలేదు. పెనివిటి మునిరాజుని యాది వేస్తా ఉన్నది, నాదా మునిరాజని దయనీకరణ ఉండాలనయ్యో అయ్యా. భర్త మునిరాజుని యాది వేసేదాక ఎంగిలైన బోనము లేవలేదు, ఎంగిలైన బోనాన్ని మే పెనివిటిని యాది వేసుకొని బోనాన్ని లేపినెత్తలు పెట్టుకొని ఎల్లమ్మ పోతుంటే సట్టుర్రాళ్ళైన ఏడుగురు దూతలు ఎల్లమ్మ పాదాల కాడికి దారి కడ్డము తిరిగినారు. తప్పు చేసినందుకు మీది మీకు ఇది శిక్షించిన కొడుకులారా? ఒగడేమో ఓట్లు దాతి అందుకని దాతి మొద్దుపోయి ఉండు మనది, కమ్మరి కొలిమిల ఒగలి ఉండు మనది, కాపులు కరణాలు కొడవన్లు గొడ్డలు గడ్డపరలు మొనలు పెట్టి సమ్మెట్లు అందుకొని దెబ్బ కొట్టినప్పుడు ఇంకా తప్పి వచ్చిన దెబ్బని తల మీద తగులాలి.
అది నీకు శిక్ష. వడ్లవాని ఇంటి ముందు గరికినవి దాతి మొద్దువై ఉండాలి. కాపులి కర్ణాలు నాగడ తుంపలకి ఇట్లా చెక్కుతుంటే పెద్ద బాసతోటి తప్పి వచ్చిన కాటు నీ ముఖానికి తగలాలి. కాట్లు పడాలి. ఇంటి ముందు తొక్కుడు బండ కావాలని ఒకరికి దీవెన పెట్టింది. మరి అటువంటి గరికినవి ఆడవిళ్ళ తల్లిగారింటికాడ ప్రసవించి అత్తగారింటికి మూడు నెలల సందులు వస్తుంటే పులివర మీద పలుగురాళ్ళు అయి ఉండాలి. పలుగురాళ్ళు మూడు నాలుగు దేవాల పసుపు ఇంకా వెయ్యాలి. తంగడి పువ్వులు వెయ్యాలి. పశువుల తల్లి పచ్చు బాలంత నీ వీధికి వెళ్ళి దాటిపోవాలి కదరా. సాగరి పండవై ఉండమంట ఒకరికి దీవెన పెట్టింది. ఏడుగురికి ఏడు తీళ్ళ దీవనార్తి పెట్టింది. రేణుకా ఎల్లమ్మ ఎంగిలైన బోన వెత్తుకున్నది. కలకల కల్నీరునమ్మో ఉలపోసు కుంటబోత ఉన్నదా. పన్నెండు తొవ్వలు కనిపిస్తామున్నాయి. నువ్వు ఏ తొవ్వన పోయినవు నేను ఏ దారి పట్టుకొని నీ దాడికి రావాలనా. అయ్యో అద్దనా పడుగు లోపల అమ్మవారు ఈగబోతున్నది. పుట్ట ఉన్నది కాంచాల మరి ఉన్నది పుట్ట మీద జమదగిన గురుదేవుడు. అమ్మా 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 భగవాని బాణము చేత కుంగబడిన హరుడే జమదగిన గురుదేవుడు ముర్రట్లు మూలుగుతున్నాడు. అమ్మ షష్ఠి అయ్య షష్ఠి బామ ఎల్లమ్మ ఎప్పుడొస్తావంట తొవ్వలు చూస్తున్నాడు. మునిరాజు ముర్రట్లు మూలిగడి శబ్దం చెట్టు చాటు నుండి విన్నది. అమ్మా నా పెనుడి గిన్నె ఉన్నట్టున్నదనుకోని జమదగిన గురుదేవుని కళ్ళవార చూసినది. ఎల్లమ్మో కళ్ళవార చూసినది దేవి ఎల్లమ్మ. పెనుమీటి దగ్గర వస్తున్నది అమ్మవారి ఎల్లమ్మ. పెనుమిటి దగ్గర వస్తుండగా జమదగిన గురుదేవుడు రేణుక దేవిని చూసిండే. దూరముండు దూరముండు ఓ రేణుక నన్ను ముట్టరాకు నీవు దేవి ఎల్లమ్మ. బోనము చేకన ప్రాణము తీసేది ఉండే బోనము తెచ్చిన ప్రాణం తీసిన ఎంగిలైన బోనము తెచ్చిన ఏమి చేస్తావమ్మ రేణుక ఎల్లమ్మ. పాపగారి దానవమ్మ ఓ రేణుక నన్ను నీవు ముట్టరాదు దేవి ఎల్లమ్మ. అమ్మవారి ఎల్లమ్మ కళ్ళ చూసింది గురుడో. ఎంగిలైన నెత్తి మీద బోనము తీసింది. ధరణి మీద పెట్టింది ఎల్లమ్మ. దుఃఖం ఆగలేక గిదగిదగిది ఊరికింది. మొగరి మీద వర్తం ఉంది ఎల్లమ్మో. అయ్యయ్య నాదుడా ఓ నాదా ఆవులాగులాగలైనా కలిసినట్టే. యాగలాకు ఆవులైనా కలిసినట్టు ముఖముఖం చూసినది ఎల్లమ్మో. కలకల కల్నీరు నమ్మాదేవి ఎల్లమ్మ. అయ్యా కల్నీరు తీయబట్టే ఓ దేవుడు. నువ్వు ఏ పాలివాడు కొట్టే ఓ నాదా. నిన్ను నేను వేసుకొని ఓ దేవుడు. ఒకనాడు సూక బల్లే హాయిపడలేదు. అయ్య నన్ను నీవు చేసుకొని నా తండ్రి. ఒకనాడు వాయి పల్లె ఓ దేవుడు. అయ్యా లగ్గ మొక్కటాయనయ్యా ఓ దేవుడు. నాగవెల్లి కాక బాజే ఓ నాదా. పదరు పండి వెళ్ళలేదు ఎల్లలేదయ్యో. పందిరి కమ్మ కూడా మల్లయ్యలే. కళ్ళ పైరాలు కూడా రాలేదయ్యో. నిన్నుకు వచ్చిన పాలివాడు ఎవడయ్యో. నా వంటి బిడ్డలన్నా లేరేమో. అక్క ఎల్లెళ్ళు కూడా లేరేమో. ఎర్రండ కొట్టనయ్యా ఓ దేవుడు. ఏ దొంగ కొట్టనయ్యా ఓ నాదా. తల్లి గడుపు గండి పెట్టి పోతావా. నీ గురించి నీ తల్లిదండ్రులే వాళ్ళు ఎంత ఎదురు చూస్తూ ఉండవు దేవుడు.
ఏనాడు సుఖబల్లే ఓ దేవుడా, సుఖబల్లే ఓ దేవుడా, తల్లిదండ్రికి నేను దూరమైతయ్యో, తల్లిదండ్రికి నేను దూరమైతయ్యో, అడవిల్లార తోటి దూరమైతి, అడవిల్లార తోటి దూరమైతి, అన్నలమ్ములు కూడా దూరమైరయ్యో, అన్నలమ్ములు కూడా దూరమైరయ్యో, దేవ కలగలగల నీరునమ్మ రామరామో, ఈ అన్న నోటికి ఈడుపు లేకుంటా ఇట్లా ఒలపయ్య వడ్డనమ్మ ఓయమ్మనారు, అయ్యయ్య ప్రాణనాదామో నాదా, నేను ఎంద్రగారి అయితేనయ్యో, ఏ బాయి చూపుతావు ఓ నాదా, కలకల ఎల్లమ్మ కల్లీరు తీసి ఒలవల ఎల్లమ్మ ఒలబోస ఉన్నదే అమ్మో, పెనుమిడి మీద పడి ఒలబోస ఉన్నది బామారియనిక ఎల్లమ్మ, కానున్న కార్యము కాక చిక్కలేదు, నువ్వు ఎంత ఒలపోసినా ఇయాల తల బాదుకున్నా కానీ నా ప్రాణమే ఉండదిగా, నిన్ను నేను వేసుకున్న పాపాని కనికినేమి నా ప్రాణం ఎట్లయినా పోతున్నది, ఏదన్న వరము కావలసి ఉంటే కోరుకో, నేను వరం ఇస్తానమ్మా, నాదా ప్రాణేశ్వర, ధనం అవసరం లేదు, ద్రవ్యం అవసరం లేదు, నిన్ను చేసుకున్నందుకనికి ఏమి అటువంటి తల్లిదండ్రికి ఆయి బాయి బలిగాన్నందరికి వాసిపోయినా, చూడ చుట్టాలు లేరు, పాడ బలిగము లేరు, నువ్వు నాకు వరం ఇస్తానంటే వయ్యాంగ అన్నమాట తప్పకునాదా ప్రాణేశ్వర, కొడుకుల బిడ్డలా నువ్వు ఇయ్యవయ్యో, పిల్లల ఒడి కట్టు మోనాదా, బామారు ఏరిక ఏమంటివి నీకు సంతానమా, అది నీకు మర్యాద కాదు ఎల్లమ్మా, నేను లేని పిల్లల ఎత్తగంటావే దేవి, అది నీకు మర్యాదకు నా మాట నీకు సమంజసం ఒప్పుకుంటువా, నేను లేని పిల్లలు ఎట్లా కంటవమ్మా, నాదా ప్రాణేశ్వర నీ సత్యానగా నీకునేవి నాకు వరం ఇయ్యవయ్యా, పత్తి సంపర్కము లేని నాకు సత్యము తోటి ఓడి కట్టవయ్యా, అడిగినందుకు బామారి అనుక ఎల్లమ్మ ఒక్క కొడుకుని ఇస్తామున్నా ఓ దేవి, ఇక నీకు చాలునే రేణుకమ్మా, బామా ఒక్క కుమారుణ్ణి ఓడి కడుతున్న ఇక నీకు చాలు, ఒక్క కొడుకు కొడుకు కాదు, ఒక్క కన్ను కన్ను కాదు, ఒక్క రూపాయి ముల్లె కాదు, కంచి మేకల మంద కాదు నాదా ప్రాణేశ్వర, మొదలు కొట్టేసినా పోతుంది, కొనకిచ్చేసినా పోతుంది, మన వంశం నిర్వంశం అవుతుందయ్యా, అయిన దానికి ఇద్దరు పుత్రులను ఇస్తున్నాను ఇక చాలు నాదా ప్రాణేశ్వర, ఇద్దరు కొడుకులు ఇస్తున్నావు పుట్టంగా అన్నదమ్ములు పెరగంగా కనికనేవి ధన ద్రవ్యము జాగల భూములు కాడ జుట్లు జుంపాలు పట్టుకొని పాలి వాళ్ళు అయితే అన్నుకుంటారు, ఇడిపిచ్చ కొడుకుని ఓ దేవుడో, ఇడిపిచ్చ కొడుకుని ఓ నాదా, ఓ భామరి అనికమ్మ ఎల్లమ్మా, ముగ్గురు కొడుకులా ఇస్తుందనమ్మా, అయ్యయ్య రేణుక ఓ దేవి, నాదా ప్రాణేశ్వర ముగ్గురు కుమారుల సంతానం ఇచ్చినవు, ఇయ్యాల నీ ప్రాణం పోతే నీ సావో సందమో, నేను ఏదన్నా బాధపడి చేస్తున్న నేను కూడా ఓనాడు సత్తుండొచ్చు, నా ప్రాణం పోతుండొచ్చు, పుట్టిన వాళ్ళ గిట్టకి తప్పదు, గిట్టిన వాళ్ళకి జన్మ తప్పదు అంటారయ్యా, నా ప్రాణం వెళ్ళిపోయినాడు, ముగ్గురు కొడుకులు మూడు దిక్కుల పాడమోస్తుంటారు, ఇంకో పాడే కొమ్ము పట్టుకుంటది, నా సాగు చేసే వాళ్ళు లేరు ఓనాదా, నలుగురు కొడుకులాను ఇయ్యవయ్యో, సరే మంచిది ఇస్తానమ్మా ఎల్లమ్మా, నాదా ప్రాణేశ్వర నలుగురు కొడుకుల సంతానం ఇచ్చినవు, తమ్మలి బాధ లేని పెళ్లి అయ్యరాదు, అడవిల్ల లేని సావు దావరాదయ్యో, ఓ తల్లిదండ్రి మరణమైతే నలుగురు కొడుకులు ఏడిసినా ఒకటే, ఒక్క అడవిల్ల ఉండి ఏడిస్తే ఊరంతా అడవిల్ల ఏడుస్తుంటే ఊరంతా ఏడుస్తారు ఓ దేవుడో, అడవిల్ల ఆత్మ ఆత్మనయ్యా,
ఒక్క అడవిల్ల నీయరాదు ఓ దేవుడు, నీకు పుణ్యం ఉంటదయ్యా ఓ నాదా. అమ్మవారి ఎల్లమ్మ గోరినందుకు నలుగురు కొడుకులు ఒక అడవిలను సరమంచి తీస్తున్నారు ఎనక. పిక్కలు వలగ తీరినాడు పిక్కలెల్ల ఉన్నాయి. ఇది మామిడి పొలములు ఇచ్చినాడు, ఈ మామిడి పళ్ళ రసం అనుభవించవమ్మా. డొక్కల ఉన్నది నా బాణం బీకవమ్మ, బాణం బీకినట్టయితే రక్తం బయటకు వస్తుంది. ధరణి మీద నా రక్తం పడ్డట్టయితే పంటలు వండయమ్మ. ఆకాశాన నా రక్తం చిల్లి పడితే వర్షాలు గురువవి. మరి ఐదు చుక్కల రక్తం నీవు అనుభవించమన్నాడే, మరి ఐదు చుక్కల రక్తం అనుభవించిన తర్వాత అటువంటి కనుక నీవు నా పేరు మీద పిట్టల విలిసి పుల్లలు ఏర్పించి కాకుల విలిసి కట్టెలు ఏర్పించి దహన క్రియలు నా పేరు మీద కనుక రేవి సావు సందము దహన క్రియలు కావించవమ్మా. శల్యములనగా నా బొక్కలు తీసి బోన బాండవలల్లో వేసి అటువంటి రేణి కాయల్లమ్మ. ఆ మర్రి చెట్టు కట్టవమ్మ. అటువంటి ముందు ముందు భవిష్యత్తు లోపల నీ గర్భాన పుట్టిన సంతానం. అటువంటి కనుక నేను మా తండ్రి దాడయ్యప్ప వంటరో ఏమో. 24 ఏళ్ల నాడు నా దగ్గర చేరవచ్చిన 72కి ఎదురు పెట్టి ప్రార్థన చేస్తే నేను మల్లలేసి బ్రతుకుతున్న బావా. నన్ను చంపిన పాలువాడి కనుక నేను కంచు గుబ్బల కోట ఏలే కార్తీక రాజు అమ్మా. కొడుకులు పుట్టినాక 24 ఏళ్ళు ఈరపుత్రుల ఏదాక నా పేరు ఎప్పకు. నన్ను చంపిన బాలువాడి కంచు గుబ్బల కోట ఏలే కార్త వీరుని పేరు ఎప్పకు. అట్లా చెప్పితే ఏమైతుందంటవా, పిల్లలకు రెక్కల బక్కలు ముదరక ముందు పాలు వాని మీదకి పౌరుషంతో యుద్ధానికి పోతారు, యుద్ధంలో పిల్లలు మరణమవుతారో ఏమో. ఇక్కడ తల్లిదండ్రికి వాసన చేసుకున్న భర్తకు వాస్తున్నావు, అక్కడ గర్భాన పుట్టిన కొడుకులు పోతారు ఏమని నాకు భయం అవుతుంది బామా. ఆ భయంతో చెప్పొద్దని నీకు చెప్పుతున్న బామారేనికా. సత్యాన భోనం అంట తెచ్చినవు ఎంగిలి వేసినావే, ఇంకా భోనములు అన్నవు తీసి నాకు పిండ కూడు పెట్టవమ్మా. చెమదగ్ని గురుదేవుడే ఇంకా ఇటువంటి మాటలు చెప్పినాడే. సరే మంచిదన్నది రేణికా దేవి, భోనం పాండవలు తీసింది పక్కన పెట్టింది, చెమదగ్ని గురుదేవుని ఎదురుగా వచ్చింది, రెండు చేతులతోటి ఇంకా అటువంటి కార్తీకుడు కొట్టిన బాణాన్ని పట్టింది. ఊపిత బాణం ఊగుతున్నది, గుంజిత పైకి వెళ్ళి వస్తలేదు. వెనుక ముందు ఆలోచన వేయకుండా గనికి రే మీరేనిక ఎల్లమ్మ పాదము లేపింది, మునిరాజు ఛాతి మీద పెట్టింది. పాదముతోటి జమదగ్ని తొక్కిపట్టి రెండు చేతులతోటి బాణాన్ని పిరిగబట్టి పైకి లాగింది. అలలలలలలలలలలలలా జమదగ్ని గురుదేవుడు బామా రేణిక ఎల్లమ్మ ఎంత పని చేస్తివి. పతి యందు భక్తి విశ్వాసము లేని దాని వయ్యాలని పాదం తీసిన ఛాతి మీద పెట్టి తొక్కిదివమ్మా. ముందు ముందు గరికనేమి నీ గర్భాన తులసురు కొడుకు పుట్టాల తండ్రి దాడయ్యప్ప వంట కత్తి కింద కయ్యమ కొట్టి తక్కిట్ల పెట్టి జోకి అంగట్ల పెట్టి అమ్మి. ఇప్పుడు నా పా మీద నువ్వు ఎట్లా పాదం పెట్టినవు ఆ ప్రకారంగా పాదం పెట్టి నిన్ను కానమ్మ బాధలన్నా వెళ్తాడమ్మో. వద్దంట కోరుకున్నావు కొడుకుల సంతానము, లేని బాధలు వస్తాయే దేవి నీకు. ఎండి బంగారము ధనము ద్రవ్యము జాగల భూములు మేడలు మిత్తలు కోరువంటి కొడుకుల సంతానం కోరినవు. కొడుకులతోటి కోటి బాధలు వస్తాయి, బిడ్డలతోటి పలు నిందలు వస్తాయి. నేనన్న మాట నీకు తప్పదమ్మో, గుండె గుబిళ్ళు అన్నయ్య దేవి ఎల్లమ్మా. కాముడు పోయినంత దూరం కాట్లు వదిలెళ్ళినట్టు ఇయ్యాల నా పెరుమిటి ఆఖరికి వస్తే నాకు శాపం పెట్టనా. ఏమి చేతనన్నది ఎల్లమ్మ, బాణము వీకినాది దేవి ఎల్లమ్మా. రేణుకా దేవి ధనుర్ బాణం వీకటి వరకల్లా జమదగిని డొక్కలకి వెళ్ళి రక్తము ప్రవహించుతున్నది. అడవి లోపల కనుక ఏమి ఇంకా కొన్ని దుష్ట రక్కసులు కళ్ళ చూసినా ఈ రక్తాన్ని.
ఈలగద్ద వేషం మీద దుష్ట రక్కసులు చేరవచ్చి జమదగ్ని రక్తాన్ని తన్నుకొని పోతున్నయో దేవా. నేను అనుభవించక ముందు ఈ నా పేరు వీటి రక్తాన్ని దుష్ట రక్కసులు ఎత్తుకొని పోతున్నాయని ఎల్లమ్మ. ఆదిశక్తి రూపము తల్లి ఎత్తినది, దుష్ట రక్కసుల నోట్లో ఉన్న రక్త మాంసాన్ని పట్టినాలే. ఆదిశక్తి రూపమే తీరేనిక దేవి, ఆ దుష్ట రక్కసుల నోట్లో ఉన్న రక్తం మాంసం ముద్దలు పట్టింది. భార్యటి రక్తాన్ని ఒక చుక్క, ఉరికేటి రక్తాన్ని ఒక చుక్క, అటువంటి ఇనికిన రక్తాన్ని ఓ చుక్క. రక్తపు చుక్కలు అనుభవించే సమయానికి వైకుంఠము లోపల గనికి నేమి శ్రీమన్నారాయణమూర్తి కళ్ళ చూసినాడే. అటువంటి గనికి నేమి శేషతల్పమైన నాగేంద్రుని విలిసిండు, చేతలు ఉన్న శంకుని విలిసిండు, శంకు చక్రాలపు దగ్గరటాల విలిసిండు. దేవి లక్ష్మి మరొక్క జన్మ నేను ఎత్తబోతున్నాను, సమయం ఆసన్నమైంది. నా చేసుకున్న భార్య నన్ను వాసి ఎందుకు పోతావమ్మా, తోడని వాడి విల్లవై జన్మించవమ్మా. శ్రీ మహావిష్ణుదేవుడు శేషతల్పము, చేతులు ఉన్న శంఖము, శంకు చక్రాలు, భుజ కిరీటాలు, నలుగురు అన్నదమ్ముల వేషాలు వాళ్ళు వేసి, నలుగురు అన్నదమ్ముల వేషాలు వేసి లక్ష్మీదేవి ఆడవిల్ల వేషం వేసం ఉన్నదే. ఈ ప్రకారంగా రూపాలు పటమారి బంగారు దోమలవతారం మీద రేణుక గర్భన పోతున్నరా. శ్రీ మహావిష్ణుదేవుడయ్యో అమ్మవారు రేణుక ఎల్లమ్మ, ఐదు చుక్కల రక్తం అనుభవించిన అది, ఐదు మామిడి పొలముల రసం అనుభవించింది రేణుకాదేవి. జమదగ్ని గురుదేవుడు శివుడి గాయగోసి బ్రహ్మ వాక్కు ఎంపి మధర్వరాజు పిలుపులు అందంగా కారణల్ల పుట్ట మీద పంచ ప్రాణాలు వదిలినాడు. అడవి జంతువుల విలిపించింది రేణుక, ఎల్లమ్మ కాకులు విలిసింది, కట్టెలు ఎరిపించింది, సింతయి సాగులు, సిరిగంధ చెక్కులు, మంచి విశాగులు, మధుకుమారుడి ఎక్కలతోటి ఆకాశానికి అద్దగతం కమ్మి కాష్టం పేర్చినది. సచ్చిన శివమును తీసుకుపోయింది, దహన క్రియలు చేసింది, కాలి కూలి పశువు ఏదాకక్కడ ఉన్నది, ఆ బూడిదంత తూరు బలవర్తం ఉంది ఎల్లమ్మో. బొక్కలన్నీ ఏరినాది ఏరినాదో నాదా అయ్యాలా నీ కథ ఒడిసినయ్యో, ఎంత బాని చేసేదివి ఓనాదా, నన్ను నట్టిండ్ల పుట్టి ముంచి పోదివయ్యో, కాకుల రోకలేసి పోతీవా, నన్ను వాగం చేసి పోతీ నా తండ్రి, కులపయ్య వడ్డనమ్మా గాదేవి, కాష్టమ గాడగూరినాది కాసే పూల పోసినాది, బూడిదంత తూర్పాల వట్టింది రేణుక, ఎల్లమ్మ బొక్కలన్నీ వేరింది. తెచ్చిన బోనం పిండ కూడి వేసి ఆ బోన బాండవులకు అడిగింది, ఆ అస్తులు తీసింది, శల్యములు తీసి బాండవులలో వేసింది. మర్రిసట్టి ఎక్కినాది, ఇంకా ఊడలు ఈరినాది, ఉట్లు వల్లినాది, ఆ బాండవలు తీసింది, ఉట్లల్లో పెట్టింది, ఇతరులకు ఇవి కనిపించొద్దని శాపం పెట్టింది. గంగ గర్భానికి పోతున్నది, ఒక చేతి గాజులు దులుపుతున్నదా, సముద్ర స్నానము చేస్తున్నదమ్మో, ఇక నా ఇంటికి నేను వెళ్ళిపోతానంట ఉన్నది అల్లు. కలగల కలగల కన్నీరు తీసుకుంటే బోనం ఎత్తుకొని ముత్తైతే తనంగా వచ్చింది దాని ఇయ్యాలి, నాకు ఎంత గర్మ చుట్టుకున్నానని వెనక అయ్యల్లమ్మ. వెనుకకైనా తల్లి మల్లినాది, మడ్డాడు మావర వస్త ఉన్నది, అద్దానాగా పడవి లోపల అమ్మవారు బయలుదేరుతున్నది, కల
కలకల ఎల్లమ్మనేమో కన్నీరు తీసుకుంటబోతుంది. పాపముల తాగేది పొలమున్న తాగేది రేణుక ఎల్లమ్మ రక్తం అనుభవించినది. అటువంటి మామిడి పొలములు అనుభవించింది కాబట్టి అండమూలాగా అమ్మవారుకు పిండ రూపాలు ఏర్పడుతున్నవి. ఒక్కేసి ఆ గడియ లోపల ఓకిళ్ళు తల్లి కైత ఉన్నాయి. రెండేసి ఆ గడియలల్లగా రోగులైన ఈగ తప్పుతున్నది. మూడేసి గడియల్ల రేణుగా దేవికి ముద్ద విండాలైతే ఉన్నాయే. ఉదరమందు నా పిల్లదానిగా ఆ తల్లి ఈగ వెంచుతున్నది. ఈ ప్రకారంగా అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఉదరమందు పిల్లలు వెంచుకుంటా మా టేడు మామరు రాని వచ్చినది. నవ తొమ్మిది గడియల్ నిండినాయే. నవ తొమ్మిది గడియలల్లా కొండలో నొప్పులు వస్తున్నాయి. తెప్పలోలు తేలిపోతూ ఉన్నాయి. చెరువు నిండి అలిగల్లే అల్లలైతున్నాయి. ఓళ్ళె ఉన్న కూర షాట్ల తులిప కాలం ఆసన్నమైంది. అమ్మవారి గర్భారములున్న బాలవీరులు ఏమంట ఉన్నారు. అరికాలు గుంట పుడితే భూదేవి గండము చేయి గుంట పుడితే అటువంటి నరుప్పలందరూ కంటెకెళ్ళి పుడితే గుడ్డి పిండం ముక్కలకెళ్ళి పుడితే ముక్కుడి పిండము నెత్తలకెళ్ళి పుడితే ఆకాశ గండం అందరూ ఏమో అందరు పోయినట్టు మేం పోతే కనుక లోకం మీద నరమానవులు అంటారో ఏమో. తల్లి గర్భములకి వెళ్ళి మేము యాడంగా రావాలే. వాళ్ళు బయటి ప్రపంచానికి రావడానికి ద్వారాన్ని శోధించుతున్నారు. సూర్యుడు మేషరాశి యందు ఉండగా ఉచ్చస్థితి గ్రహములు ఉండగా రేణుక గర్భాన ఉరగశాయి జన్మించుతున్నాడుగా. అమ్మవారి గర్భమందో అమ్మవారి గర్భానగా బాలలు పుట్టంగా బాలలు పుట్టంగా ఏ విధమైతున్నది. సుడిగాలి లేసింది సుడిగాలి లేసింది ఒడిమాకులు ఎరిగేనా. బుద్ధిగల్ల భూదేవి ఊగులు పడుతున్నదా. ఆకాశమేనంత అదురుతున్నదే. సుక్కాల నీరు జల్ల జల్ల రాలేనా. సూర్యుడు చంద్రుడు కైవర వట్టిరి ఆకాశము పోసము గడగడ వనికిరి. పొలిమర మీదున్నా పోతాలింగయ్య గడగడ వనికేనే. బాలుడు ఉట్టంగా క్షత్రియ వంశాము రారాజులందారు గుండెలు గుబిళ్ళు వారే కంచు గుబ్బాల అది కోట లోపాల. కార్తీక రాజుకే భూతా భూలేమో భుగులు ఉట్టంగా బాలలు ఉట్టంగా. శివుడు ఒరిగేనా శివనంతుడు ఒరిగేనా. దేవర దేవతలే గడగడ వనికిరి. సముద్రాల ఒడ్డున అయ్యా అమ్మ గంగమ్మో గడగడ వనికేనా. బాలుడు ఉట్టంగా కాపు వాళ్ళది ఆవుల మందల్లా అంబతు కోడేరా లేగా ఉట్టేనా. గొల్రా మందల్లా ఒక గొర్రె పిల్లనే దుంబై పొడేలు అడవి లోపాల సలవాటే గారయ్య పాతల లోకానో పాతల లోకంబుల కాళిక దేవేమో గడగడ వనికేనా. అయ్య గుడి ముందాల పన్నెండు సిరుసూల ప్రత వినాగయ్యో గడగడ వనికేనా. అయ్య సక్కని బాలాలే ఎడమ పాదాము వాళ్ళు ఎన్నుకు దాపీరి కుడి పాదాము ఇక నాపిక దాపీరి
వీరై పోవాలే వాళ్ళు పట్టి పట్టిరి దళిత బాలాలే బయట పడుతున్నారా బాలలు ఉంటంగా శుభ సత్కారాలకు మురుమురు అంటానే మురుమురు అంటానా మూర్తులు నిండంగా ఉత్సోభు సంట అయ్యా సిగముగ పట్టిరే బంతుల బాలాలు బయట పడ్డారా బందిరీతి బాలవీరులు బయట పడ్డప్పుడు బుద్ధిగల్ల బూది అవి ఆకాశమేన మన దేవత మంత్రశాల వేషం మీద ఉండి తల్లి కనికి నేమి సేవలు ఏజంగా బాలవీరులు జన్మించగా దగ్గరేమి లేదని చెప్పి అటువంటి టేకుటాకులు తెచ్చినారు ఆ పిల్లవాని మహిళ దూడిసిండ్రు. మరి అటువంటి బాలవీరుడి కళ్ళవారు చూసినాడే అటువంటి టేకు చట్టు కనికి నేమి అటువంటి నా వేనుషాయ ఉండాలని నా సాయంగా అటువంటి టేకాకు షాయ ఒక్క తీరుగు ఉండాలంట దీవెన పెట్టినాడు. మంత్రశాల వేషం మీద ఉన్న వాళ్ళు తల్లి మహిళ పిల్ల మహిళ శుభ్రం చేసి పట్టు గుడ్డలు చీరిపోతున్న వరసి అమ్మవారు ఎల్లమ్మ సేతుల సేతుల పెట్టిరి అమ్మ కొడుకులు కొడుకులున్నారమ్మా సక్కనైన పిల్లలా నీవు గన్నవమ్మా పిల్లలెంత సక్కదానము దేవి నాయమ్మా బాలెంత ముందుకున్నారు దేవి నాయమ్మా ప్రేమతోటి పిల్లలా పెంచుకోవు తల్లి అమ్మా రేణుకాదేవి ముక్కు చక్కదనము ముఖము చక్కదనము ఈ పిల్లలు శుక్ల పక్షము నాటి చంద్రబింబం వలె శోభాయమానంగా విలసిల్లుతున్నారు. కొడుకుల జాతి సవరించుకోమంట అటువంటి ఎల్లమ్మ వాళ్ళు పెట్టి వెళ్ళిపోయినారే అమ్మవారి ఎల్లమ్మ కొడుకుల కళ్ళ చూస్తున్నదమ్మో ఎనలేని సంతోషపడత ఉన్నది దేవదేవి ఎడమన ఏడుగురు కూడిన ఏడుగురు అటువంటి 14 మంది దాసీల పెట్టింది రేణుకాదేవి ప్రేమతోటి ఇక కన్న పిల్లల అమ్మవారు ఇక పెంచుతున్నది ప్రేమతోటి కన్న కొడుకుల పచ్చిబాలు తల్లి ఓస్తమున్నది పావురాలా లెక్క పెంచుతున్నది పచ్చిబాలు దేవి ఓస్తమున్నది పగలంతా పిల్లలు చూస్తే కడుపు కాకలనిపిస్తలేదు రాత్రిపూట పిల్లల కళ్ళ తోడు చూస్తే కంటికి నిద్ర వస్తలేదు కంత సఖ్యదనం ఉన్నదయ్యా పెంచంగనేమి 21 రోజులైతే ఉన్నది అమ్మవారు ఎల్లమ్మ దేవి రోజైంది కురుడు చేసి పుణ్యం చేసి పూల తొట్టెల్ని కట్టియాలని ఆ పిల్లల కనుక నేను బ్రాహ్మణుల పెద్దలు విలిపించి పేరు పెట్టిస్తానన్నది అమ్మవారు ఇట్లా అనుకుని అది అనుకుంటుండగా త్రిలోక సంచారి బ్రహ్మ మానసపుత్రుడు దేవనారదుడు కన్న చూసిండు. కార్తవీర్యుని పాపం ఎక్కువైతే ఉన్నది విష్ణుదేవుడు ఉన్నాడా మరి ఎక్కడ అవతారం ఎత్తనాన్ని చూసడం వరకల్లా రేణుక గర్భవాసం వల్ల కనుక నేమి ఆ పిల్లలు జన్మించినారే ఇవాళ 21 దివసం ఉన్నది పోవాలని నేను వయ్యా పిల్లలకు నామకరణం చేసి వస్తానంట నారదుడు. మరి అటువంటి కనుక నేమి హరినామ సంకీర్తనలు చేసుకుంటూ ఎట్లా వస్తా ఉన్నాడే
మట్టేడు మామరము వస్తమున్నడేమి, మామరాల ఎల్లమ్మ ఇంటి ముందాట, కళ్ళ గజ్జల చేతల సిరితలు రామ రఘురామ, సితార బుర్ర పట్టుకున్నాడు పట్టినాడమ్మ, హరినామ కీర్తన చేస్తమున్నడేమి, నమోన్నారాయణం నమోన్నారాయణం. దేవనారదుల వారి రాకడ ఎల్లమ్మ చూసింది, అటువంటి వేడుకొని వెదురుకొని ఇంట్లో తీసుకుపోయింది. నారద, నా కుమారులకు నా కుమార్తెకి వాళ్ళ పేరు పెట్టు. రేణుక దేవి నీ పిల్లల పేరు మీద జాతకరమ చూస్తే పేరు పెడతానన్నాడు. నీ పెద్ద కుమారుడి గారికి నీ పనిమటరాజుల పట్టి వధించ ఉట్టుండు, తూర్పు రాజుల ఉరిదీయ ఉట్టుండు, పనిమటరాజుల పట్టి వధించ ఉట్టుండు, ఉత్తరం రాజుల ఉరిదీయ ఉట్టుండు, క్షత్రియ వంశాన్ని చెరదీయ ఉట్టుండు, చండా పచ్చండు ప్రపంచ ధీరుడు. మరి అటువంటి నీ పెద్ద కుమారుడైన సూర్యుడు మేషరాశి ఎందు ఉండగా ఉత్సస్థితి గ్రహములు ఉండగా స్వల్ప వాయుదము చేత పట్టుకొని అటువంటి పుట్టుగడ్డం పుట్టు మీసం పుట్టు తిరుమని పుట్టునామంగల్లవాడు పూర్వాన యోగి, ఆకుజడలి గల్లవాడు అవతార పురుషుడమ్మా, పెద్ద కొడుకు పరశురాముడు దేవీనాయమ్మ, అన్నాకు సైదోడు తమ్ముడు తంపన్న, టొక్కలయ్య చిటికలయ్యరా రామ రఘురామ, అన్నలాకు సైదోడు ఆడివిల్ల గౌరీ, నీ బిడ్డ గౌరమ్మ సిరియాల గౌరమ్మ, పిల్లలాకు పేరు పెట్టనే పెట్టేనమ్మా. ఈ ప్రకారంగా రేణుక మాత పిల్లలకు పేరు పెట్టాడు నారదుడు. అమ్మవారి ఎల్లమ్మ గల్ల చూసినది, అటువంటి పట్టుగుడ్డలు చేరి పొత్తుళ్ళు వరసింది, పిల్లలు తీసినది, తొట్టెళ్ళ వేసినది, అన్నాన వల్ల గుళ్ళలు అభిషేకాలు చేయించినది, ఊరంతా అన్నదానం చేసినది. అమ్మవారి ఎల్లమ్మ తొట్టెళ్ళల్లో వేసింది పిల్లలకి జోల పాటలు వాడతానని, జో వచ్చుతానంద జో పాలకుంద, జో వచ్చుతానంద జోగలకు జోపండు నీ కరడి పండు, జోగలకు జోపండు నిద్రవో నా తండ్రి, నిద్రవో రామా, నిద్రవో నా తండ్రి, ఎడిసిన కళ్ళల్లా ఎండి నీలములు, ఎడిసిన కళ్ళకు పుట్టు గజ్జలు గొందు పులిగోరు గొందు, పుట్టు గజ్జలు గొందు పుణ్యవతి మీ అమ్మ, పుణ్యవతి కంసయ్య వచ్చవుకుండు, పుణ్యవతి మీ అమ్మ కళ్ళ గజ్జలు గొందు కంట్ల మరగొందు, కళ్ళ గజ్జలు గొందు కన్నోడు దశరథుడు వచ్చవుకుండు, కన్నోడు దశరథుడు వచ్చవుకుండు, కన్నోడు దశరథుడు నీలి మేఘ శ్యామ పవలించు తండ్రి, నీలి మేఘ శ్యామ తండ్రి సోమకుని వాదించి వేదములు చేసేవా, సోమకుని వాదించి ఎడిసిన కళ్ళల్లా ఎండి నీలాలు, ఎడిసిన కళ్ళల్లా కామ సంవర గాత్రి జామాయ తండ్రి, కామ సంవర గాత్రి పుల పొంద నీవింకా నిద్రవో తండ్రి, పుల పొంద నీవింకా నిద్రవో రామా, పుల పొంద నీవింకా నిద్రవో తండ్రి, పుల పొంద నీవింకా నిద్రవో రాము,
పొలబొందని వింగా జోలబాటలు వాడినది నడి ఇంటి లోపల ఐదు తొట్టెల్ని కట్టిల్ని ఒకేసారి జోలపాటలు వాడి ఐదు తొట్టెల్ని బట్టి ఊపుతుండగా అది ఒక స్వర్గలోకము, అది ఒక దేవలోకము, అది ఒక కైలాసము. ఆ ఇంటి లోపల జన్మధన్యమైతే ఉన్నది, గృహం పావనం అయితే ఉన్నది. ఇంకా సూర్య చంద్రాదులే వచ్చి ఉన్నట్టు ఉన్నదమ్మా. ఆనందంగా పిల్లల వెంచుతున్నది దేవి ఎల్లమ్మ. నలుగురు కొడుకులా ఎత్తుకున్నదమ్మా, నలుగురు తోడ పుట్టింది ఆడవిల్ల గౌరమ్మ. కంటికి రెప్పోలే అమ్మవారు నమ్మ, పిల్లల వెంచుతున్నది దేవి రేణుక. అమ్మవారు రేణుకాదేవి. ముగ్గురు కొడుకులు ఆడవిల్ల సిరియాల గౌరమ్మకు ఒక రొమ్ము పాలిస్తున్నది, పెద్దవాడు పరశురామునికి ఒక రొమ్ము పాలిస్తున్నది. ఎన్నడైనా కలిగినా నా మొగన్ని చంపిన పాలువాన్ని చంపేటటువంటి చెండ తీరుడు ఇతడే, ఈ రాముడే అయితాడనుకోని కోటి ఆశలన్నీ రాముని మీద పెట్టుకొని రాముని వెంచుతున్నది రేణుకమ్మ. ఎడవ రొమ్ము పాలు కూడా ఇస్తలేదు, ఎంగీల నోట కొడుకును తిడతలేదమ్మా, ఎడమ చేత కొడతలేదు రామరామ. అయ్యా ఎండి గిన్నెలల్లా ఎన్నారు ఓసి అమ్మవారు రేణుకమ్మా. అయ్యా అనుభవించుతున్నాడు రాముడైనా, పగిడి గిన్నెలల్లా పాలు పోస్తున్నది. అయ్యా ఫలారగించుతుండ్రు ఎల్లమ్మ పిల్లలే, నిండుపున్నామ నాటి వెన్నెల రీతి. అమ్మవారి రేణుక ఎల్లమ్మ పిల్లల పెంచంగా పెద్ద చేస్తుండగా పగలు పిల్లలు చూస్తే ఆకలి అనిపిస్తలేదు, రాత్రి పిల్లలు చూస్తే కంటికి నిద్ర వస్తలేదు. అటువంటి రేణుక ఎల్లమ్మ పిల్లల మీద సంబూరాన సత్యన పెరుడి మునిరాజులు యాది మరిసిపోతున్నదమ్మో. సచ్చిన్నాడు దుఃఖం తెల్లారు లేదు, తెల్లారు దుఃఖం మరినాడు లేదు, మరనాడు దుఃఖం ఇయ్యాల లేదు. ఇలా పిల్లల చూస్తుంటే ఆయనతే మతి మరిచిపోతుంది పెనుమిటి మీద ఎల్లమ్మ. మోతుకు చెట్లు ఉన్నాడు ఎడది మగవాళ్ళు ఉన్న ఇల్లు ఎడదమ్మ. ఇయ్యాలి ఏ తల్లిదండ్రి ఏ బలిగం ఏ బాంధవులు లేకుండా పర్వలేదు, నాకు అందరు కలిసి కొడుకులే అనుకుంటా ఉన్నది. కొడుకులే వరాలి కొడుకులే ముచ్చాలి, ఇక నా కొడుకుల మించిన వాళ్ళు ఇక నాకెవ్వరున్నారు. తల్లి అటువంటి గనికి ఏమి కన్న తల్లి ప్రేమనమ్మ, అక్క సందర బొమ్మలో సంకలెత్తుకుంటూ ఉన్నది. ఒక ఏడు రెండేళ్ళు పంచవర్ష ప్రాయులు ఐదు వత్సరాల బాలవీరులైరి పిల్లలు, బాలవీరులైరి ఎల్లమ్మ పిల్లలు. ప్రేమతోటి పిల్లల వెంచినది తల్లి, ఆ రేణుక పిల్లలైనా అమ్మో నాకు అన్నం ఇయ్యి, నాకు అన్నం ఇయ్యి, నాకు నాకు అండ్ల బాయి పోయి పోస్తా బిడ్డ పోస్తా, అండ్ల బెడుగు పోయి పోస్తాను అంటే అండ్ల పుస్సు పోయి పుస్సు పుల్లు బిడ్డ అండ్ల ఒక్క అయ్యి తొక్కు తొక్కు కాదు తొక్కు బిడ్డ నన్ను ఎక్కువ అని తినిపియ్యి. అయ్యో ఎత్తుకుంటా బిడ్డ ఎత్తుకుంటా. రావయ్యా నా కన్న కొడుక ఎంత ముద్దుగా మీ మాటలు ఉన్నవి, రండయ్యా పిల్లలారా. వచ్చి రాని మాటలు మాట్లాడుతుండే ఎల్లమ్మ ఆత్మ సంతోషం అయితే ఉన్నది, మక్కి మక్కని పనుల మాత్రము. వచ్చి రాని మాటలే శృంగారం, ఉడికుడికని అన్నమే శృంగారం అంట. అమ్మవారు రేణుకమ్మ పిల్లలను ప్రేమతోటి వెంచనా, అమ్మవారు రేణుకమ్మ.
ఇంతకింత పిల్లలకు 5 సంవత్సరాలు పడ్డవి. చదువు సంస్కారం విద్య వినోదం నేర్పిస్తే బాగుంటుందన్నది రేణుకాయల్లమ్మ. 5 గురు పిల్లల పేరు మీద 5 బలపాలు ఎంచుతున్నదమ్మా ఎల్లమ్మాయి. ఎండి కట్లవేమోగా పలకలు ఏయించినది, బంగారు కట్లవేమోగా అటువంటి కనిగినవి బలపాలు ఏయించింది. చిక్కుడు పువ్వు వేసరి గిన్నదో, బంతి పువ్వు వేసి బంగారు బోటి గిన్నదో, మీ అన్నాలు తయారు చేసింది పిల్లలకు తినే వెట్టింది పలిక బలపాలు తీసుకొని పిల్లలు ఎంబడి పెట్టుకొని. 4 కొడుకులు అడవిల్లని ఎంబడి పెట్టుకొని పెద్ద బాధారెంబాడి ఆ తల్లి పోతుంటే, ఎంత ముద్దుకున్నది ఆ పిల్లలు చూస్తుంటే. అమ్మవారి ఎల్లమ్మ పూర్వకాలం నాడు ఎన్నెన్ని పుణ్యాలు వేసుకొని పుట్టింది అయ్యలమ్మ. అటువంటి వరహాలు ముత్యాలు అటువంటి పిల్లలు పుట్టిరారే. ఎల్లమ్మ పిల్లలు ఎంత ముద్దుకున్నారు, ఎంత శృంగారం ఉన్నారని ఇందల్లో ఉన్న వాళ్ళంతా ఇంటి ముందడికి వచ్చి ఎల్లమ్మ పిల్లలు చూస్తున్నారు. ఏ పుణ్యం చేసుకున్న పూర్వ పుణ్య ఫలాన్న ఇటువంటి పిల్లలు పుట్టిన ఒక కొడుకు మాకు ఇటువంటి వాడు పుడితే బాగుండాలంటే కొంగులు దాపుకుంటున్నారు, వేడుకుంటూ ఉన్నారు లోకమంతా. అమ్మవారి ఎల్లమ్మ వెళ్ళిపోబోతున్నది, పంతులయ్య దగ్గర ఆ దేవి చేరినది, పంతులయ్య దగ్గర వచ్చినది, చెయ్యతి సరణి వేసినది, తల వంచి దండం పెట్టినది.